Hi, hello, namaste. Welcome to GNN Big Boss Updates with Mama Mahesh. Ippudu Tamilam Telugu Nata Vedi Vediga Rasavataranga Sagutunnatuvanti Charcha Entante Big Boss Reality Game Show Gurinche Ante Atiseyokti Kademo. Endukante aa reality show ku intilli paadi mukhyanga yuvata viparitanga craze avutunnaru viparitanga aakarshitulu avutunnaru anamata. Ee reality game show annadi Bollywood nunchi manaku paakindi. ముఖ్యంగా తమిళంలో బిగ్ బాస్ సీజన్ 1-2 ఇంటి సభ్యుల మధ్య మనస్పర్ధలు, వివాదాలు, కారాలు, మిరియాలు, ఆవేదనలు, అలకలు, సరదాల సందడి వంటి సంఘటనలతో ఆసక్తిగా సాగింది. ఇప్పుడు సీజన్ 3 కూడా అదే ఆరోపణలు, వివాదాలతో ఆసక్తిగా సాగుతూ ముగింపుకు చేరుకుంది. అవును, మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ 3 ముగియనుంది. ప్రస్తుతం నటి షెరిన్, లాష్మియా, దర్శకుడు చేరన్, కవిన్, శాండీ, దర్శిన్, ముకిన్ ఇంటి సభ్యులుగా గెలుపు కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మూడు సిరీస్కు నటుడు కమలాసనే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 కూడా కమలాసనే వ్యాఖ్యాతగా చేశారు. అయితే బిగ్ బాస్ ఇంత సక్సెస్ కావడానికి కమలాసనే ప్రధాన కారణం అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. కాగా ఇప్పుడు ఆయన సినిమాలతో, రాజకీయాలతో బిజీగా ఉండటంతో బిగ్ బాస్ సీజన్ 4కు ఎవరు వ్యాఖ్యాత అన్నది ఇక్కడ నిజంగానే చర్చాంశనీయాంశంగా మారింది. అంతేకాదు నటుడు సూర్య, శరత్ కుమార్, సింబుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి నటుడు సింబునే బిగ్ బాస్ 4కు వ్యాఖ్యాతగా వ్యవహరించుతున్నారని చెప్పేసి గట్టి టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ 4కు నటుడు కమలాసనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని ఆ కార్యక్రమ నిర్వాహకుడు స్పష్టం చేసి వదంతులకు బ్రేక్ వేశాడు. హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోను తమిళంలో ప్రసారం చేయడానికి విజయ్ టీవీ 6 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. ఇప్పటికీ 3వ సీజన్ ముగియనుండడంతో 4వ సీజన్కు సంబంధించినటువంటి ప్రణాళికలకు చర్చలు జరుగుతున్నట్లు, ఆ 4వ సీజన్ కూడా నటుడు కమలాసనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విషయంలో మరో నటుడితో ఒప్పందం వంటి ఆలోచన చేయలేదని ఆయన స్పష్టం చేశారు. సో బిగ్ బాస్కు నటుడు కమలాసనే పేటెంట్ అన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. And have a great day. Hi, this is Suman. Please subscribe to GNN. Enjoy.